కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతమైందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో నిజం గెలవాలి కార్యక్రమం పేరిట టీడీపీ కార్యకర్తలకు భువనేశ్వరి మనోధైర్యం నింపారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు భువనేశ్వరి పర్యటించారని శ్రీకాంత్ తెలిపారు. ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ది రాలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ స్పష్టం చేశారు. మనల్ని ఎందుకు ఓడించారు అనేది ఆత్మ విమర్శ చేసుకోకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి 6 నెలలు సమయం ఇస్తాం అన్ని కుదుటబడి అతను ముఖ్యమంత్రికి పాలన తర్వాత మాత్రమే మేము మాట్లాడతామని చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంస్కారవంతంగా ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పి 6 నెలలు ఓపిక పట్టి 6 నెలల తర్వాత నుంచి ప్రభుత్వం చేసే తప్పులు కానీ వాటి గురించి మాట్లాడటం కానీ చేయటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాకముందే ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అవాస్తవాల్ని వండి వారుస్తూ మళ్ళీ ఆ సాక్షి, ఆ బ్లూ మీడియా అన్ని కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మీరు చేసినట్టు అరాచకం చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే ఈ 40 రోజుల్లో విధ్వంసం అనేది మీ పార్టీ తరఫున గానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు గానీ జరిగేది. మీరు చేసిన అవినీతికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జైళ్లు కూడా పట్టే కాదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ మంత్రి